పట్టుకోమ్మా మాలు పట్టుకోండి తర్వాత ఓకే సార్ జూలై 35 వరకు కంటి వెలుగు కార్యక్రమం మూడో దశ ఈరోజు మనం ప్రారంభించుకుంటాము. దీనికి జాయింట్ కలెక్టర్ బాబురావు గారు సారీ పాత ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కర్నూలు నుంచి ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 66 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి మొదటి దశ రెండో దశలో వారందరినీ పరీక్షలు నిర్వహించి వారికి ఏ విధమైనటువంటి లేదంటే ఆపరేషన్లు చేయించాలా అని మనం ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమం పోస్టర్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. అవా తాతలకి 60 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు. నుంచి ఇక్కడ తీసుకురావాలంటే కూడా పెద్ద కోణంలో మానవీయ దృక్పథ గ్రామ సచివాలయాలు వేదికగా ఆలోచించడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నాను. దీనంతా సద్వినియోగం చేసుకోండి, దీనందరినీ మీరు ఉపయోగించుకోండి. ఈరోజు 7,000 మందికి ఎవరైతే వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ కాబట్టి మీరందరూ మాకెవరు పెద్ద వారందరూ కూడా గ్రామ సచివాలయాన్ని గ్రామ వాలంటీర్ని వేదిక రైట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ విద్యార్థులు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాతలకి కంటి ఆపరేషన్లు చేయించాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అందులో భాగంగానే మొదటి రెండు దశలు పూర్తయి ఈరోజు మనం మూడో దశకి చేరుకోవడం జరిగింది. ఈ మూడో దశ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి జూన్ 31 దాకా దాదాపుగా 3 నెలల పైన ప్రతి నియోజకవర్గంలోనూ మండలాలని డివిజన్లని ఎంపిక చేసుకుని ఉదాహరణకి సెంట్రల్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఈరోజు తీసుకోవడం జరిగింది. అంటే 7 డివిజన్లు 7,000 మందిని ఐడెంటిఫై చేసి జిల్లా వ్యాప్తంగా 1,12,000 మందిని గుర్తించి వారందరికీ పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ సచివాలయం పనితీరుకి ఇది అద్దం పట్టే విధంగా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు వార్డు వాలంటీర్లు అలాగే కార్యదర్శులు అందరూ కూడా 60 సంవత్సరాలు నిండినటువంటి పెన్షన్దారులు కానీ లేకపోతే ఇంకా ఇతర అవసరం ఉన్నటువంటి వారందరి దగ్గరికి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్రామ సచివాలయంలో పరీక్షలు నిర్వహించి కళ్ళజోడు వేయాలా లేకపోతే ఆపరేషన్ చేయాలా శుక్లాలు ఆపరేషన్ చేయాలా అని ఈరోజు నిర్ణయం తీసుకుని ఫేస్ వైజ్గా కొన్ని నెట్వర్క్ హాస్పిటల్ని ఐడెంటిఫై చేసి ఏ డివిజన్లో ఎంతమంది ఉంటే వారందరినీ తీసుకుని జిల్లా వైద్య శాఖ అధికారులు వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి వారి ఇళ్ల దగ్గర దింపడం జరుగుతుంది. ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, ఇది ఒక మానవీయ కోణంలో చేసేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఆరోగ్యం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టింది. ఆరోగ్యశ్రీని అందరికీ అందుబాటులో తీసుకురావడం కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కార్డుల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కానివ్వండి. ఈరోజు ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 1,72,200 ఆరోగ్యశ్రీ కార్డులు వారందరూ నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునే విధంగా ఒక భరోసాని క్రియేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కంటి వెలుగు కార్యక్రమం అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కొడుకులకి కూతుళ్ళకి కుటుంబాలకి దూరంగా ఉండేటటువంటి వ్యక్తులకి ప్రభుత్వం నేను మీ దగ్గరే ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కొడుకుగా ఈరోజు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అందరికీ కూడా ఈ కంటి వెలుగు కార్యక్రమంలో 3rd ఫేజ్లో దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరినీ ఐడెంటిఫై చేసి ఆపరేషన్లు కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పిన సందర్భంగా Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. Na peru Danet Vanitha, Women and Child Welfare Minister. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. Meerandaru kuda iDream channel ni subscribe cheyalani korukuntunnanu. I am Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.